మూడు నెలల క్రిందటే కారుణ్య హత్య లఘు చిత్రంలో అద్భుత నటనకు ఉత్తమ నటుడుగా అవార్డు తెచ్చుకున్న రవిశ్రీకి మరో ప్రఖ్యాత అవార్డు వరించింది. అయితే ఈసారి దర్శకత్వ విభాగంలో ఈ అవార్డు లభించింది. పలువురు ప్రముఖుల చేతుల మీదుగా రవిశ్రీ ఈ అవార్డును అందుకున్నారు. ప్రముఖ దర్శకులు రేలంగి నరసింహారావు, ప్రముఖ గేయ రచయిత చంద్రబోస్, ప్రముఖ నిర్మాత రాజ్ కందుకూరి, ప్రముఖ హీరో కార్తికేయ, తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ చైర్మన్ ప్రధాని రామకృష్ణ గౌడ్, తెలంగాణ జలవనరులు అభివృద్ధి సంస్థ చైర్మన్ ప్రకాష్ రావు, నిర్వాహకులు కాల్సం సత్యనారాయణ చేతుల మీదుగా మార్పు అనే లఘు చిత్రాన్ని ఉత్తమ దర్శకుడు అవార్డు అందుకోవడం చాలా ఆనందంగా ఉంది. దేశాన్ని అభివృద్ధి పదంలో నడిపే అవసరమైన రాజ్యాంగ సవరణల గురించి తీసిన లఘు చిత్రమే మార్పు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నేను చేసే లఘు చిత్రాల వల్ల ఒకరు బాగుపడకపోయినా పర్వాలేదు, కానీ ఒకరు చెడిపోవద్దని. పెద్ద సినిమాలతో సాధ్యం కాని ఎన్నో అద్భుతమైన సందేశాలు లఘు చిత్రాల ద్వారా ఇవ్వగలమని, లఘు చిత్రాల ద్వారా ప్రజల్లో చైతన్యం, ఆలోచన, అవగాహన కల్పించగలమని, అందుకే నేను ఈ రంగాన్ని ఎంచుకున్నట్లు తెలిపారు. నటీనటులు, సాంకేతిక నిపుణులు అందరి సమిష్టి కృషి వల్లే తనకు ఈ అవార్డు దక్కిందని, మార్పు నిర్మాతలు డబ్బులకు వెనకాడకుండా చిత్రీకరణ కోసం ఖర్చు చేయడం చాలా ఉపయోగకరమైందని, అందువల్లే ఈ అవార్డు దక్కిందని ఈ సందర్భంగా వారందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ అవార్డు వల్ల నేను ఈ లఘు చిత్రం కోసం పడ్డ 14 నెలల కష్టాన్ని మర్చిపోయానని ఈ అవార్డు మార్పు నిర్మాతలకు అంకితం చేస్తున్నట్లు తెలిపారు.